అంతకు ముందు శ్రీరామం శ్రీరామ్ అప్పుడు శబరి చెబుతుంది, ఇదిగో మీ సీతమ్మ కనపడలేదంటున్నారు కాబట్టి ఇదిగో ఈ విధంగా మీరు వెడితే అక్కడ కిష్కింధ ఉన్నది, అక్కడ సుగ్రీవుడు అని ఒక రాజు ఉన్నాడు, అతని దగ్గరగా పెడితే మీకు ఏదైనా కొంత ఈ సీతమ్మ జాడు తెలిసేటువంటి అవకాశం ఉందని చెబితేనే వీళ్ళిద్దరూ కూడా అక్కడికి చేరారు, సుగ్రీవుడి దగ్గరికి, కిష్కింధ దగ్గరికి. సుగ్రీవుడికి వాలి దగ్గర ఉండేటువంటి బాధ ఒకటి ఉంది వాళ్ళ అన్నగారి దగ్గర. కొన్ని కారణాల వలన వాడు వాలి సుగ్రీవుని చంపడానికి వచ్చాడు, అందుకోసం వాడు భయపడిపోతున్నాడు. అయితే వాడికి ఒక శాపం ఉంది, ఈ కిష్కింద దీంట్లో ఆ కొండ మీద కనుక వీడు ఉంటాడు, అక్కడికి వస్తే వాడు తల పగిలిపోతుంది, ఆ శాపం ఉంది వాళ్ళని వాలికి, అందుకే ఆ ప్రాంతానికి వాడు రాడు. వాడు రాడు కాబట్టి అక్కడ తలదాచుకుంటున్నాడు సుగ్రీవుడు. ఆయన దగ్గర కొలువులో చేరాడు హనుమంతుడు. రామలక్ష్మణులు ఇద్దరు కూడా వస్తున్నారు, కింద నిలబడ్డారు. వీడు భయపడిపోతున్నాడు సుగ్రీవుడు, మళ్ళా మా అన్న వాలి ఈ ఎవరినో భమిస్తున్నాడు కావాలను మన నన్ను చంపడానికి అని చెప్పనని భయపడిపోతున్నాడు. ఆంజనేయుడు అన్నాడు, మనం తెలుసుకోవాల్సినటువంటి యొక్క విశేషాలు అవి మాత్రమే కొన్ని కొన్ని ఏరి మనం చెప్పుకుందాం, ఎందుకంటే కాలం మనకి సమయం చాలా పరిపాలించాలి కాబట్టి కొన్ని కొన్ని మాత్రమే దాంట్లో ఏరుకుని చెప్పుకుంటున్నాం. ఎందుకయ్యా నువ్వు అడుగడుగునా అడుగడుగునా అలా భయపడిపోయి వస్తావు, చావు అనేటువంటిది ఒక్క మాటే వస్తుంది, పిరికి వాడికి ప్రతి నిమిషము చచ్చిపోతాడు, ధైర్యవంతుడు ఒక్క మాటే పోతాడు, వాడికి ఎప్పుడు రాసి పెట్టిందో అప్పుడే పోతాడు. కాబట్టి చావుకి ఎప్పుడు కూడా నువ్వు భయపడిపోక, వారి వారి ఎవరొచ్చినా సరే, ఆఖరికి ఒక వింత జంతువు వచ్చినా లేకపోతే ఒక మనిషి వచ్చినా, నీకు వేరే మారువేషంలో ఉండే ఒక మనిషి వచ్చినా, వీడు వారి తాలూకు వాడేనని చెప్పినని వణికిపోతూ ఉన్నావు నువ్వు, ధైర్యం వహించాలి మనిషి ఎప్పుడు కూడా. పెరిగి వాడు ఎప్పుడు కూడా చచ్చిపోతాడు, అనుగుణం ప్రతి నిమిషం చచ్చిపోవడం, దానికంటే బహుమాట పోటన్నాయం, అందువలన ధైర్యం వహించాలని చెప్పని చెప్పినవాడు హనుమంతుడు. మంత్రి రాజుగారికి చెప్పాడు ఇలా ఉండాలి నువ్వు అని చెప్పనని, అయితే అదేదో నువ్వే చూసిరాపు అని కిందకి పంపించాడు. కిందకి పంపిస్తే అప్పుడు రామ ఆంజనేయుడు వీళ్ళని తెలుసుకోవడానికి వచ్చాడు. సమాగమం అయింది ఎవరికి, రాములు వారు లక్ష్మణుడు ఉంటే వాళ్ళ దగ్గరికి వచ్చాడు ఆయన, మారువేషంలో వచ్చాడు. రామ హనుమంతుడు గారు అలా మారువేషంలో వచ్చాడు, వచ్చి ఆ సాధు రూపంలో వచ్చాడనమాట. వచ్చి రామచంద్రుడికి నమస్కారం చేశాడు, కానీ సన్యాసులు ఎప్పుడూ కూడా ఎవరికి నమస్కారం చేయరు, వాళ్ళ మనం వారి పాదాభివందనం చేయాలి, ఒక్క తల్లికి మాత్రమే వాళ్ళు చేస్తారు. కానీ రామచంద్రుడికి అర్థమైపోయింది, ఏమని సాధువేషంలో ఉండేటువంటి వాడు ఎవరికి నమస్కారం చేయగలిగే తల్లికి చెప్తే నాకు చేస్తాడంటే నా భక్తుడు ఆంజనేయుడు రా వాడు అని చెప్పిన లక్ష్మణుడితో చెప్పాడు. ఇంకేం చెప్పాడు తెలిసిన అండి, ఇదొక్కటే మనకి చాలా ముఖ్యమైనటువంటి యొక్క విశేషం, ఇది మనం చెప్పుకు తీరాలి. సంస్కారక్రమ సంపన్న మధృతమ విలంబిత ఉచ్చారయతి కళ్యాణిం వాచం హృదయహారిణి, ఎంత గొప్పగా చెప్పాడు ఈ వాక్యం చాలు వాల్మీకి మహర్షి ఆంజనేయుడికి ఇచ్చేటువంటి యొక్క ఆ గొప్పతనం, ఆ విశిష్టత, ఆ వైశిష్ట్యం అంతా కూడా ఈ ఒక్క దాంట్లో ఉంది. సంస్కారక్రమ సంపన్న మధృతమ విలంబిత ఉచ్చారయతి కళ్యాణిం వాచం హృదయహారిణి, ఏమన్నాడంటే చాలా చక్కగా మాట తత్రపాటుతో ఉండదు ఆంజనేయుడిది, నవవ్యాకరణ పండితుడు, ఏ పదం ఎక్కడ వాడాలో అక్కడే వాడతాడు అటువంటి మహనీయుడు అని చెప్పాడు ఆంజనేయుడితోటి. ఇంకా ఇంకేం చెప్పాడు, ఒక్క మాట గనక మనకి మాట తీరు బాగా ఉంటే ఆ మాటతోటి ఎన్నో సంసారాన్ని నిలబెట్టచ్చు మనం, ఎన్నో గృహాన్ని పవిత్రం చేయొచ్చు, ఎన్నో గృహాన్ని నిలబెట్టచ్చు, ఆ మాట తీరుతోటే కొంపలు గోల్చొచ్చు. అంటే ఈ పెదవి దాటినటువంటి యొక్క మాట ఉన్నదే మళ్ళా వెనక్కి తీసుకోవడం బ్రహ్మతరం కూడా కాదు. బ్రహ్మాస్త్రాన్ని అయినప్పటికీ కూడా ప్రయోగించి బ్రహ్మాస్త్రాన్ని మళ్ళా వెనక్కి తీసుకున్నటువంటి యొక్క పురాణ గాథలు ఉన్నాయి మనకి. అంటే బ్రహ్మాస్త్రాన్నైనా వెనక్కి తీసుకోగలం, కానీ పెదవి దాటినటువంటి యొక్క మాటని వెనక్కి తీసుకోవటం బ్రహ్మతరం కూడా కాదు అని చెప్పాడు. కాబట్టి మాట తీరుతోటి ఎంతటి కార్యక్రమాన్నైనా సాధించుకొని రాగలిగినటువంటి యొక్క గొప్ప సంస్కారవంతుడు, గొప్ప విజ్ఞానవేత్త, గొప్ప చాతుర్యం కలిగినటువంటి వాడు ఆంజనేయుడు. చూడు లక్ష్మణ వస్తున్నాడు మన దగ్గరికి అని అన్నాడు. అది ఆంజనేయుడి యొక్క గొప్ప విశేషం. యుద్ధ భూమిలో కూడా
యుద్ధం చేస్తూ ఉంటే ఒక మాట రావణాసురుడు ఆంజనేయుడు తడసబట్టడం జరిగింది. అయితే ఒక్క రావణాసురుడు ఒక గుద్దు గుద్దాడు ఆంజనేయుడిని, కొద్దిగా కాస్త ఇలా కంపించి మళ్ళీ మామూలుగా నిలబడ్డాడు. వెంటనే ఆంజనేయుడు అరిచేతితోటి వాడు వీపు మీద, రాముడు వీపు మీద ఒక్క దెబ్బ తరిచాడు. దెబ్బకి రక్తం కక్కడం కింద పడ్డాడు రావణాసురుడు. అప్పుడు భేష్ వానరి రిపురు, నువ్వు నాకు ప్రత్యర్థి అయినప్పటికీ కూడా సరే శ్లాఘనీయోహో, అంటే నీ యొక్క పరాక్రమాన్ని నేను మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నానయ్యా ఆంజనేయ అన్నాడు రావణాసురుడు. నాకు మాత్రం చాలా కించిన దుఃఖంగా ఉందయ్యా అని అన్నాడు ఆంజనేయుడు. ఇదేమిటయ్యా నన్ను కొట్టావు, రక్తం కక్కుని పడ్డాను నేను, ఇంకా నీకు బాధగా ఉందేమిటి, నా ఏమిటి అంత బాధపడిపోతున్నాయండి, ఆనందించవలసిన యొక్క విషయంలోనూ అన్నాడు. ఈ దెబ్బతో అసలు నువ్వు చచ్చిపోవలసింది, ఇంకా మాట్లాడుతున్నావు ఏమిటి అని చెప్పిన నేను చాలా బాధపడుతున్నాను అన్నాడు. అంత గొప్పవాడు ఆంజనేయుడు. ఎన్నో ఘట్టాలున్నాయి ఇలాంటి విశేషాలు రామాయణంలో. ఇటువంటి విశేషాలన్నీ మనం చెప్పుకుంటూ